మృతుల సంఖ్య 5కి చేరింది. రాళ్ల మధ్య సంతోష్ అనే యువకుడు మృతదేహం లభ్యమైంది. అతను హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నట్లు సమాచారం. నిన్ననే అతను అద్దెకి దిగాడని పోలీసులు చెబుతున్నారు. ఒక్కరోజు ఆగి ఉంటే ప్రాణాలు దక్కేవని మృతుడి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మరో ఇద్దరు కొండ చర్యల కింద ఉండే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపు పట్టీల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. రాళ్ల మధ్య సంతోష్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఇక ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? నాగరాజ్, భారీ వర్షాలకు విజయవాడ నగర వ్యాప్తంగా కూడా తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. నిన్న నగర వ్యాప్తంగా కూడా జలమయమైన పరిస్థితి కనిపించింది. ఇదే సందర్భంలో నిన్న మొగల్రాజపురం ఏదైతే ఉందో కొన్నపట్టిన సంఘం నుంచి కొనసేరీలు అయితే కూడా నిన్న విరిగిపడిన పరిస్థితి కూడా కనిపించింది. నిన్న ఉదయం 7 గంటల సమయంలో కూడా ఈ కొండ, భారీగా కనపడుతున్న కొండ ఏదైతే ఉందో ఆ కొండ అనేది ఇరిగి సుమారు 3 ఇళ్ల మీద కూడా పట్టడం జరిగింది. ఈ ఘటనలో దాదాపుగా 10 నుంచి 12 మంది ఈ సంఘటన జరిగినప్పుడు ఆ స్పాట్లో ఉన్న పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటికే 5గురు మృతదేహాలు మృతి చెందినట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది. వారికి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన ఎస్కేసీ ఏదైతే ఉందో 5 లక్షలు కూడా రాత్రి వారికి కుటుంబాలకు అందజేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ శిథిరాల కింద మరొక వ్యక్తి ఉన్నట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం 12 మందిలో కూడా ఒక 5గురు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం 5గురు చనిపోయారు, 5గురు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంకొక ఒకరు కానీ ఇద్దరు కానీ దీని కింద ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న మొత్తం కూడా సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మధ్యలో కొన్ని కొన్ని ఆటంకాలు అయితే సహాయ చర్యలకు ఏర్పడిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే నిన్న వర్షం అనేది ఆగకుండా కురుస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే వర్షం పడుతున్న నేపథ్యంలో కొండ చర్యలు ఎందుకంటే దూస్థాయి కనుక ఏదైనా ఉండి వర్షం నెప్పులో కొండ చర్యలు మరింత ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి, అంతేకాకుండా మిషన్స్ అనేవి 3 మిషన్స్ అనేవి నిన్న పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పనిచేస్తున్న క్రమంలో వైబ్రేషన్ అనేది రావడం, ఒక పక్క వర్షం కురవడం, ఈ నేపథ్యంలోనే కొండ చర్యలు ఇరిగిపడే అవకాశం ఉందని నేపథ్యంలో కొంతమంది సహాయ చర్యలు అంటే కొంతసేపు సహాయ చర్యలు నిలిపివేసి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. నిన్న నైట్ 8:30 వరకు కూడా సహాయ చర్యలు అయితే కొనసాగింది. ఇటు లైటింగ్ లేకపోవటం, మళ్ళీ నైట్ పూట ఏదైనా కొండ చర్యలు ఇరుగుపడే అవకాశం నేపథ్యంలో నైట్ ఆపేసిన కొండ చర్యలు సహాయ చర్యల పనులు అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ సహాయ చర్యల కింద తీసేసి ఏ కొండలు కనిపిస్తూ ఉన్నాయో కొండరాళ్ళు ఇవన్నీ తీసేసిస్తే కనుక ఖచ్చితంగా ఒకరు కానీ ఇద్దరు కానీ ఈ శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. వారి సిగ్నల్ ట్రేస్ అవుట్ కూడా పోలీసులు సాంకేతికంగా వాళ్ళ సిగ్నల్స్, ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఒకరి సిగ్నల్ అయితే ఇక్కడ ట్రేస్ అవుట్ అయిందని కూడా తెలుస్తూ ఉంది. ఒకరైతే ఈ శిథిలాల కింద ఉన్నారనే అనుమానం అయితే బలంగా పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ సహాయ చర్యలు అయితే ప్రస్తుతం ఉదయం ఇప్పటి నుంచే కొనసాగిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నారు, శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజ్, థ్యాంక్ యూ మల్లికార్జున్.